రే మహేష్, ఓ మర్చిపోయాను, వాడు నిద్రపోతున్నాడు కదా. సారీ గాయస్, రాత్రి 1:49 అవుతుంది. సో వీడియో చేస్తున్నాడు, వాడు నిద్రపోతున్నాడు అండ్ వాడు రాడు. మేజర్గా ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, లైక్ ఫోన్ అనేది తాగటానికి పుట్టింది, మందు కాదు భయ్య, బ్యాటరీ. ఇప్పుడు రీసెంట్గా ఉన్న ఫోన్స్లో లైక్ 4000-3000 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉన్నా కూడా బ్యాటరీ త్వరగా అయిపోవటానికి ఒక మెయిన్ రీజన్ నేను పట్టుకున్నాను. ఆ రీజన్ ఏంటో ఇవాళ వీడియోలో చెప్తున్నాను. సో వీడియో నెండ్ వరకు చూడడం మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇప్పటికీ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, ఆవా వెంటనే వెళ్ళి ఆ రెడ్ సబ్స్క్రైబ్ బటన్ పటక్కను గుద్ది సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇట్లానే ఎంటర్టైనింగ్ వీడియోస్ తోటి మీకు అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేసి ఉండకపోతే లైక్ చేయడానికి ట్రై చేయండి. మీకు వీడియో నచ్చుద్ది కానీ మర్చిపోతారు, లేకపోతే కొన్నిసార్లు లైక్ చేయాలా వీడికి అని ఆలోచిస్తారు, ఆలోచించుకోండి. లైక్ చేస్తే ఏంటంటే మాకు క్లారిటీ వస్తుంది, మీకు ఎలాంటి వీడియోలు నచ్చుతున్నాయి, ఎలాంటివి నచ్చట్లేదు అనేది. సో లైక్ చేయండి. ఇంకా నేను చాలాసేపు మాట్లాడాలని నాకు కూడా అనిపిస్తుంది. ఇంకా సొల్లు ఆపేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. మేజర్గా ఫోను 4000 mAh ఉన్న, 3700 mAh ఉన్న, 5000 mAh ఉన్న, సాయంత్రానికి మనం కాలేజ్ నుండి కానీ ఇంటికి వెళ్ళేటప్పటికీ మిగిలేదంత 30, 15, 25 అట్లా మిగులుతుంది. మనం ఏం వాడకపోయినా ఏం పీకుతుందని అంత దావుతుంది బ్యాటరీ అనేది మనకు అర్థం కాదు. సో మెయిన్ రీజన్ ఇదన్నమాట. సో వీడియోని చూడండి. మేజర్గా ఏంటంటే మన ఫోన్లో మనం తెలియకుండానే ఎన్నో తప్పులు చేస్తుంటాం, ఆ తప్పుల వల్ల బ్యాటరీ అనేది అయిపోతుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఫోన్ వాడేటప్పుడు బ్రైట్నెస్ అనేది ఆటో మోడ్లో పెడతారు. మీరు చూడండి ఇక్కడ 50% అనేది బ్రైట్నెస్ పెట్టుకోండి చాలు. ఏంటి అంటే ఇప్పుడు ఆటో మోడ్లో పెట్టడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు హాల్లో లైట్ ఆన్ చేస్తుంది అండ్ హాల్లో ఉన్నప్పుడు ఫుల్ బ్రైట్నెస్లో ఉంటుంది, అంటే ఎక్కువ బ్రైట్నెస్లో ఉంటుంది. సడన్గా చీకటి రూమ్లోకి వచ్చారు, అలా వచ్చినప్పుడు ఏంటి సపక్కన అట్లా పడిపోద్ది. అలా పడిపోయినప్పుడు ఏంటి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట యూసేజ్, హై నుండి లోకి, లో నుండి హైకి అవ్వటం వల్ల ఏమవుతుందంటే మీకు ఓవరాల్గా స్క్రీన్ మీద ప్రెజర్ పడింది, ఆ ప్రెజర్ ఆడకపోద్ది బ్యాటరీ మీదకి పోద్ది. సో ఏంటి బ్యాటరీ జల్ది అయిపోతూ ఉంటుంది అనమాట. సో మీరు ఆటో బ్రైట్నెస్ కాకుండా 50% పెట్టుకోండి, సెట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత సెకండ్ మిస్టేక్ వచ్చేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు స్క్రీన్ ఆన్ టైమ్ అనేది మోర్ దాన్ 1 మినిట్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీ ఫోన్లో మీ జాబ్లో ఫోన్ ఉంది అండ్ మీరు కాలేజ్లోనో ఆఫీస్లోనో లేకపోతే ఏదో పనిలో మీరు బిజీగా ఉన్నారు, ఉండటం వల్ల ఏంటి మీకు ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చినప్పుడు ఇలా ఎలుగుతూనే ఉంటుంది స్క్రీన్ ఆన్ టైమ్, అంటే 1 మినిట్ వరకు అలా ఎలుగుతూనే ఉంటుంది. ఒక 30 మెసేజెస్ వచ్చినాయి వరుసగా, 30 మినిట్స్ ఇలా వెలుగుతూనే ఉంటుంది అనమాట. సో ఏంటి 30 మినిట్స్ మనం ఏమీ చేయకుండా ఏమీ పీకకుండా ఊరికే బ్యాటరీ అనేది వేస్ట్ అయిపోయింది. అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే స్క్రీన్ ఆన్ టైమ్ అనేది ఒక 1 మినిట్ 30 సెకండ్స్ 50 సెకండ్స్ పెట్టుకుంటే బెస్ట్ అనమాట. మీకు కావాలంటే డిస్ప్లే సెట్టింగ్స్లో స్క్రీన్ ఆన్ టైమ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. దాని తర్వాత థర్డ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన ఇండియా మొత్తం దందా జియోది నడుస్తుంది, బయట ఎవరన్నా వాడుతున్నారంటే జియో ఎయిర్టెల్ ఇవే నడుస్తున్నాయి. ఇంటికి వచ్చేటప్పటికి వైఫై, ఇప్పుడు ఇంట్లో వైఫై హై స్పీడ్ కాబట్టి ఏం చేస్తారు వైఫై ఆన్ చేసుకుంటారు, మంచిగా మార్నింగ్ వరకు ఇంటర్నెట్ వాడతారు. అండ్ స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ వెళ్ళేటప్పుడు ఏంటి వైఫై ఆఫ్ చేయటం మర్చిపోతారు అండ్ మొబైల్ డేటా ఆన్ చేస్తారు. అలా ఆఫ్ చేయటం మర్చిపోవటం వల్ల ఏంటంటే అది ఎతుకుతూ ఉంటుంది, అరే వైఫై 700 రూపాయలు ప్లీజ్ రారే, వైఫై రారా కనెక్ట్ చేసుకోరే అని. వైఫై మన ఫోన్లో ఉన్న వైఫై ఎప్పుడు ఎతుకుతూనే ఉంటుంది కనెక్షన్ కోసం. అలా వెతకటం వల్ల ఏమవుతుంది మళ్ళీ ప్రెజర్ పెరుగుతుంది, బ్యాటరీ అయిపోతుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే యాప్ మేనేజ్మెంట్. యాప్ మేనేజ్మెంట్ అనగా ఏంటంటే లైక్ అదేమి ఎడ్యుకేషన్ లేకపోతే చదువు కాదు భయ్య, అదేంటంటే మనం క్లారిటీగా సరిగ్గా వాడట్లేదు. ఇప్పుడు మన ఇంట్లో మన ఫోన్లో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, టిక్టాక్ అని చెప్పి వచ్చేడని యాప్స్ ఉన్నాయి. యాప్స్ అన్ని ఏంటంటే ప్రతిసారి ఓపెన్ చేయటం వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు కింద కూర్చున్నారు, కింద కూర్చొని ఒకసారి లెగవమంటే ఏం కాదు, 10 సార్లు కింద కూర్చొని లెగవరా అంటే కాళ్ళ నొప్పులు వస్తాయి కదా. సిమిలర్గా అంతే. ఇప్పుడు మీరు ఏంటి ఇప్పుడు వాట్సాప్ ఎక్కువసార్లు వాడుతున్నారు అనుకోండి, ఇలానే ఉంచండి మీరు నార్మల్గా ఏంటి వాడంగానే వెంటనే ఇట్లా తీసేస్తారు. అలా తీయటం వల్ల ఏమవుతారంటే అట్లా ఊరికే ఆన్ చేయటం, ఆఫ్ చేయటం, ఆన్ చేయటం, ఆఫ్ చేయటం వల్ల ఫోన్ మీద ప్రెజర్ పడి బ్యాటరీ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకొని ఊరికే ర్యామ్ని క్లియర్ చేయకుండా ఎప్పుడు ఓపెన్ చేసిన యాప్ని హోమ్ బటన్ నొక్కేయండి, మీకు సెట్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ మిస్టేక్ వచ్చేటప్పటికి ఏంటంటే సౌండ్. ప్రతి ఒక్కరు చేసే బిగ్ మిస్టేక్ అనమాట. ఫోన్ వచ్చినప్పుడు ఏంటంటే మనోడు జిగల్ జిగల్ అనాలి, మంచిగా ఉండాలని చెప్పి ఫోన్ కంపెనీస్ అన్ని సౌండ్స్ యాడ్ చేస్తారు. లైక్ ఏంటంటే డైలర్ సౌండ్ అండ్ అంతేకాకుండా కెమెరా నొక్కినప్పుడు ఆ సౌండ్, మెసేజ్ కొట్టేటప్పుడు కీబోర్డ్ సౌండ్, ప్రతి ఒక్క చెత్త సౌండ్లన్నీ యాడ్ చేస్తాడు. ఆ సౌండ్స్ అన్ని మీరు ఆఫ్ చేయాలి. ఎందుకంటే సౌండ్ అనేది ఇప్పుడు మనం కీబోర్డ్లో మెసేజ్ నొక్కేటప్పుడు మనకు తెలుస్తుందిగా మనం ఏం నొక్కుతున్నామో, సౌండ్ ఎందుకు రావటం బక్కోడికి తెలియాలన్నా మనం మెసేజ్ చేస్తున్నామని. ఆఫ్ చేసేసారనుకోండి ఆ చిన్నపాటి కన్జంప్షన్ ఆఫ్ బ్యాటరీ కూడా మనం తగ్గించినట్టే. ఇలా చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే ఇప్పుడు మీకు 25% మిగిలింది కదా, రేపటి నుండి మీకు 40-45% నుండి 50% వరకు మిగులుతుంది అనమాట. ట్రై చేసి చూడండి, ఎందుకంటే నాకు
8 to 9 hours స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. అంటే నేను 8 అవర్స్ నేను వాడుతున్నాను యూట్యూబ్ అవన్నీ చూస్తూ. అంటే నాకే ఎంత వచ్చింది 3700 mAh, 4000 5000 ఉన్న వాళ్ళకి ఎన్ని గంటలు వస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో వీడియో కింద వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అంతేకాని వాళ్ళని కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.